అలాగనే పిలుచుకొచ్చాను తల్లి. అమ్మా వెనుక నచ్చారు మాట మాత్రం. ఇదే కదా గరుడాద్రిపురము? ఇదేమ్మా గరుడాద్రిపురము చేర వచ్చాము కదా. వచ్చినాము. లోపలికి వెళ్ళాలా బయట ఉండాలా కనుక్కున్నదా నాయన ద్వారా? అడిగి విచారించుకోను సార్ తల్లి. అమ్మా అగ్రశ్రీదేవ్ గారు వెరికిన చారమ్మను తోడుకొని వచ్చినాను. అక్కడే ఉన్నాయి ఇక్కడికి రాని తల్లి. అలాగేనా తల్లి? అమ్మా వెరికిన నచ్చారమ్మా ద్వారకా. ఆదిలక్ష్మీదేవి ఆజ్ఞ చేసింది లోపల పావచ్చున్నట్టు తల్లి. అలాగేనాయనా దేవతలు కదా చక్కగా ఆవులవారి పల్లి గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు, విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు, అన్నదమ్ములకు, అక్క తల్లులకు, సాటి కళాకారులకు కళాభనములు. నేటి సభ తిరగటానికి ముఖ్య కారకులు వెంకటరావు ఆత్మశాంతి కోరుతూ వారి కుమారులు, కోడళ్ళు, అల్లుళ్ళు, ఆడబిడ్లు, మనవళ్ళు, మనవరాళ్ళు, వారి బంధుమిత్రత గల సన్నదానంతో, అరిణాసనతో శ్రీశ్రీ గరుడాచల నాటకాన్ని ఏర్పాటు చేయబడింది. ఈ యొక్క కథ కాలక్షేపాన్ని మాకు అవకాశము కలిగించినటువంటి గవన్ గారి పల్లి వాస్తువులు వారికి కూడా మా యొక్క బృందం తరఫున కళాభనం సమర్పించుకుంటున్నాం. కావున మా కథ ఎందు కానీ, హార్మోనందు కానీ, తపలందు కానీ, తాళమందు కానీ, మా కాళ్ళు గజ్జి ఎందు కానీ, మా నోటి పలుకులందు కానీ, ఎన్ని తప్పు ఒప్పులు ఇచ్చినా మీ కన్నబిడ్డల్ని మన్నించి కథను జయప్రం చేసి వెంకటరమణప్ప వారి ఆత్మశాంతికి వైకుంఠ ప్రాప్తి చేకూర్చాలని మరి కోరుకుంటున్నాం. భక్తాదులకు చిన్న వినపము. ఇక్కడ మా ఎరుకల నాంచారమ్మ పాత్ర చేస్తున్నటువంటి పేరు శివాజీ. అతంది ఈరోజు పుట్టినరోజు కాబట్టి ఇక ఆవులవారిపల్లి గ్రామంలో చిన్న ఒక 2 నిమిషాలు మా అబ్బాయికి. అయితే మేము ఏమి అనుకోకుండా మర్చిపోయి వచ్చాము, తెలియదు ఇక్కడికి వచ్చినాక తెలిసింది. అయితే చిన్న విషయం ఏమంటే నేడు గౌరవనీయులు పెద్దలు, ఆల్ ఇండియా కళారంగం అధ్యక్షులు, గుంటూరు జిల్లా వాస్తువులు ఇక్కడికి వచ్చి వెంకటరమణప్ప ఎంతో పుణ్యం చేసుకున్నటువంటి అతను
లోకమంతా లైవ్ వెళుతున్నది. ఈ యొక్క డ్రామా కోసమే అంత దూరం నుంచి మా అధ్యక్షులు వారు మన గ్రామానికి వచ్చేసారు. కాబట్టి వారికి కూడా మా బృందం తరపున, మీ గ్రామం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.